పశ్చిమ గోదావరి జిల్లా ఆచాట నియోజకవర్గం కొడమంచిలో వైఎస్ఆర్సీపీ కన్వీనర్ రంగరాజు విద్యార్థి రథం పేరుతో విద్యార్థులకు ఉచిత బస్సును ఏర్పాటు చేశారు. కొడమంచిల నుండి పెనుగొండ వరకు చాలా మంది విద్యార్థులు కాలేజీ వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారు. కాలేజీకి లేటుగా వెళ్లడం వలన విద్యార్థులను లోనికి అనుమతించకపోవడంతో ఇది గమనించిన స్థానికులు ఆర్టీసీ వారిని చాలా సార్లు అడిగినా విద్యార్థుల కోసం బస్సును వేయలేదు. విద్యార్థుల అవస్థలు చూసిన రంగరాజు తన సొంత ఖర్చుతో విద్యార్థుల కోసం ఆర్టీసీ బస్సును వేయించారు. ప్రతిరోజు కొడమంచిరెడ్డి గ్రామం నుండి పెనుగొండ కాలేజీకి వెళ్లే ఈ బస్సును సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మన్నే సుబ్బారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ కాండ్రేకులు సత్యనారాయణ, లక్ష్మీ దంపతులు, స్థానిక పార్టీ నేతలు పాల్గొన్నారు. విద్యార్థులకు సంబంధించి ఒక బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బస్సు యొక్క ఉద్దేశం మరి ఎవరైతే మరి సైకిల్ మీద విద్యార్థులు వెళ్తున్నారో వాళ్ళందరినీ కూడా ఒక బస్సు రూపంలో కొడమంచిల నుంచి చిన్నమాలము, నడుపూడి, మరి సీతారామ చెరువు, దేవ, పెనుగొండ మీదకి ఎస్వీకేపీ కాలేజీకి తీసుకెళ్ళడానికి ఈ రోజు నుంచి ఇక్కడ బస్సు ప్రారంభించడం జరిగింది. మరి విద్యార్థుల తల్లిదండ్రులు కానీ విద్యార్థులకు సహకరించాలి. రాబోయే రోజుల్లో జనగారకు నాయకత్వాన్ని, రంగరేగ నాయకత్వాన్ని బలపరచాలని, మంచి పని చేసే వాళ్ళకి ఒకసారి అవకాశం అని చెప్పి సభముఖంగా తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క ఈ యొక్క విద్యార్థులు